You're watching Simply with Spandu. Friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. Ela unnarandaru baunnara nenaithe mastunnanabba. So ivala nenu choopinchaboye recipe entante మండే నేను ఆల్రెడీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించాను కదా, సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే లంచ్ రొటీన్ చూపించబోతున్నాను అనమాట. సో లంచ్ రొటీన్లో ఫస్ట్ రెసిపీ ఏంటంటే వెయిట్ పాలకూర పచ్చడి అన్నమాట. సో ఈ పాలకూరలో మంచి సి విటమిన్ ఉంటుంది, ఇంకా రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసు. సో ఈ పాలకూర పచ్చడి రెసిపీ నేను ఆల్రెడీ చేసి పోస్ట్ కూడా చేసేసాను. 3 రకాల ఆకుకూర పచ్చళ్ళు అని ఉంటుందన్నమాట. సో ఆ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఇంకా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ వీడియో చూడాల్సిందే, ఎందుకంటే అది మిస్ అయితే మీరు ఒక మంచి టేస్టీ రెసిపీ మిస్ అయిపోతారనమాట. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇప్పుడు నేను చూపించబోయే సెకండ్ రెసిపీ ఏంటంటే ఆల్రెడీ పాలకూర పచ్చడి చూపించాను కదా, ఇది ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే చారు అన్నమాట. సో ఈ చారులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడమే కాదు, వాళ్ళు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆల్రెడీ కాఫ్ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కూడా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారనమాట. సో ఈ చారు చేసిన తర్వాత ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, కాబట్టి వీడియో ఎండింగ్ దాకా చూసి ఆ ఫన్నీ ఇన్సిడెంట్ చూసి హాయిగా నవ్వుకోండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఎంతో కొంత నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకుంటే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఇమ్యూనిటీ చారు అనేది వీడియో చేసేసాను. సో ఇప్పుడు జస్ట్ పోస్ట్ చేయబోతున్నాను అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన ఇమ్యూనిటీ చారుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం, వెల్లుల్లి, లెమన్, ఇంకా మిరియాల అన్నమాట. 2 టొమాటో అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను కదా, ఇది 2 మనుషులకు సరిపోయేలాగా తీసుకున్నానండి. కొత్తిమీర వల్ల మన చారుకు మంచి ఫ్లేవరు టేస్ట్ 2 వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే మనము టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇబ్బంది పడిపోతారో చెప్తున్నా. సో టొమాటోను ఇంకా ఆనియన్ను కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఈ చారుకు మనకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, అంటే ఇద్దరికని చెప్పాను కదా, ఇద్దరికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి డైరెక్ట్గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేయాలి. అల్లం, వెల్లుల్లి కూడా వేస్తున్నాను, గమనించండి. దీనికి ఆయిల్ వేయకుండా కొంచెం వాటర్ వేయాలి, అంటే ఇవి ఉడకడానికి ఆయిల్ వేసుకోవాలన్నమాట. 2 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఆలోగా నేను మిరియాలు దంచుకుని లెమన్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ లెమన్ కట్ చేసిన తర్వాత మొత్తం అవి మగ్గిపోయి ఉంటాయన్నమాట. ఇవి మగ్గిపోయినవి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను చెప్పాను కదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అని, నాది చిన్న స్పూన్ కాబట్టి నేను అన్నిసార్లు వేశాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో మీకు నచ్చినవి, మీరు రోజు అన్ని కూరల్లో వేసుకునే పోపు దినుసులు మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే నేను మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మిరియాల పొడి వేయడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడే మనం ఏం చేయాలంటే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు, ఇది యాంటీబయోటిక్ కాదు, ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసానండి. టొమాటో, అల్లం, వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయ ఉన్నాయి కదా, ఆ పేస్ట్ వేసేసాను. ఇది వేగడానికి 2-3 మినిట్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి. సో ఇలా బాగా కొంచెం మగ్గిన తర్వాత ఏం చేయాలంటే, చారుకు ఎంత వాటర్ పడతాయో, అంటే మన ఇంట్లో చారుకి మనం ఎంత వాటర్ కన్సిస్టెన్సీ వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోండి. నేనైతే 2-3 కప్పుల దాకా వేసినట్టున్నాను. సో ఈ వాటర్ వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు మరుగుతాయి కదా, సో అలా మరుగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వల్ల మంచి వాసనే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత మనకు మామూలుగా చారు ఒక పొంగు వస్తుంది కదా, సో ఆ పొంగు వచ్చిన తర్వాత 2-3 మినిట్స్ ఉండిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో లెమన్ ఇప్పుడే స్క్వీజ్ చేయకూడదండి, ఎందుకంటే లెమన్లో ఉండే సి విటమిన్ మనం వేసిన తర్వాత వేడి చేస్తే తప్పకుండా దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఇదంతా ఆఫ్ చేసిన తర్వాత ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకుని దించేసుకోవడమే అన్నమాట. మీరు ఒకవేళ రాత్రికి ఈ చారు తింటే వేడి చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి కాబట్టి. ఇందాకే థంబ్నెయిల్ తీశానండి, సో థంబ్నెయిల్ ఫోటో కోసం ఇలా ఈ కప్పులో అరేంజ్ చేశాను. సరదాగా మీకు దీని టేస్ట్ తిని చూపిస్తే ఎలా ఉంటుందా అనిపించింది. యాక్చువల్లీ అన్నం తినేటప్పుడే తింటూ చూపిద్దాం అనుకున్నాను, బట్ కెమెరా ముందుంటే నాకు తిన్న ఫీలింగ్ రాదనమాట. చక్కగా కూర్చుని మంచిగా టేస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుందండి, వెంటనే తినేయాలనిపిస్తుంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. నిజం చెప్పమంటారా, యాక్చువల్లీ చాలా బాగుంది, కాకపోతే ఉప్పు కూడా వేసినట్టే ఇంకా బాగుండేది. నిజంగా అండి, నేను మీతో మాటల్లో పడి ఉప్పు వేయడం మర్చిపోయాను చూసారా. ఉండండి, ఉప్పు వేసుకుని
ఎలా ఉందో అప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. ఏంటిది, ఇప్పుడు ఉప్పు వేశానండి, ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ చారు అనమాట. మీరు మాత్రం నాలో ఉప్పు వేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో చూసి చేశాను అని మీ వాళ్ళకు గొప్పలుగా చెప్పుకుని ఉంటారు. ఉప్పు మర్చిపోతే యూట్యూబ్లో ఆవిడ ఇలాగే చెప్పిందా అంటారు. సో నిమ్మం రసం మాత్రం కరెక్ట్గా పడిపోయిందండి, ఎప్పుడు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అయ్యేది, బట్ ఇవాళ మాత్రం పర్ఫెక్ట్గా నిమ్మరసము ఇంకా కొంచెం మిరియాల ఘాటు తెలుస్తుంది. ఇందాక నేను తగ్గినప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా మిరియాల ఘాటు ఎలా ఉందనేది. పర్ఫెక్ట్గా వేసానండి, కొలతలు లేకుండా వేసినప్పటికీ మిరియాలు ఇంకా నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోయింది. సో ఇది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ నిమ్మరసం చారే కాకుండా, అంటే దీన్ని నేను ఎందుకు అంటున్నానంటే నిమ్మరసం చారు అని, యాక్చువల్లీ నిమ్మరసం అంటే నిమ్మరసం అనుకుంటారు కాబట్టి రసాన్ని చారు అంటున్నాను అనమాట. సో ఈ చారే కాదు ఏ చారైనా ఇదే మెథడ్లో చేయండి, ఆయిల్ తక్కువగా వేస్ట్ చేస్తే దాని టేస్టే వేరనమాట. సో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు కూడా నాలాగా ఉప్పు మర్చిపోయి నన్ను తిట్టించకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.